నెంబర్ వన్, ఇచ్చాపురం నియోజకవర్గము ఉన్నటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరికీ కూడా నా యొక్క నమస్సంబాంజలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పెరిగిన మరొకసారి నమస్సంబాలు తెలియజేస్తూ, ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ అనేది సుమారుగా మాకు మా పరిధి 4 మండలాలతో కూడుకున్నటువంటిది. ఇచ్చాపురము, ఇచ్చాపురం తర్వాత కవిటి, కవిటి తర్వాత కంచిలి, కంచిలి తర్వాత సోంపేట. ఈ 4 మండలాల పరిధి ఉన్నటువంటి మొత్తం 299 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లను సుమారుగా మా ఓటర్లు 2,67,000 మంది, 126 మంది, 2,67,126 మంది ఓటర్లు అనేవి ఈ వచ్చే జరగబోయే ఎలక్షన్లో అందరు కూడా పాల్గొంటారు. మాకు షెడ్యూల్ రిలీజ్ అయింది 16వ తేదీన. సెంట్రల్ గవర్నమెంట్ అనేది షెడ్యూల్ రిలీజ్ చేశారు 16వ తేదీన. నోటిఫికేషన్ అనేది 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 16వ తేదీన షెడ్యూల్ విడుదల కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతా కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఎంసీసీ టీమ్స్ అన్ని కూడా మాకున్నటువంటి 4 టీములు, ఫైన్ స్క్వాడ్, అలాగే ఎస్ఎస్టీ టీమ్స్, అలాగే చెక్ పోస్టు అన్ని కూడా 24 గంటలు కూడా పనిచేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. అలాగే ఎంసీసీ టీమ్స్ అన్ని కూడా కంప్లైంట్ అన్ని కూడా నోట్ చేసుకోవడానికి రెడీగానే ఉంది. అలాగే మండల హెడ్ క్వార్టర్ అయిన కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇచ్చాపురంలోని మేము కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్కి అందరూ కూడా ఎవరైనా ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి మాకు చూసుకుంటూ పోతే స్టార్టింగ్ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత 10 రోజుల్లో కనీసం అంత కూడా ప్రఖ్యాతి కూడా 40 రోజులు అంత కూడా క్లియర్ అయిపోతుంది. మనకి 18 నుంచి నామినేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి పొలిటికల్ లీడర్లు అందరూ సహకారం తోటి వాళ్ళందరూ పర్యవేక్షణలోని మేము సెకండ్ ర్యాండమైజేషన్ చేసి అన్నీ కూడా క్యాండిడేట్ చెక్ చేసి అన్నీ కూడా మళ్ళీ రెడీ చేసుకుంటూ అన్నీ కూడా మాక్ పూల్ కండక్ట్ చేసి అన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా నా స్ట్రాంగ్ రూమ్లో మళ్ళీ మళ్ళీ ఎలక్షన్కి రెడీగా ఉంచి భద్రపరచడం జరుగుతుంది. ఎలక్షన్ టైంకి అన్నిటి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది సోంపేట జూనియర్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడి నుంచి అన్నిటికీ కూడా పంపిణీ చేసిన తర్వాత నెక్స్ట్ రిసెప్షన్ సెంటర్ అనేది శివానీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం జరిగింది. అక్కడికి ఈవినింగ్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడికి వస్తారు. ఈసారి ఈవీఎంస్ అన్ని కూడా కొత్త వెర్షన్, 3.0 వెర్షన్ అనేది పెట్టారు కాబట్టి లాస్ట్ టైం ఎక్కడైతే మనకి ఈవీఎంను మొరాయించడం అనేది ప్రక్రియ కూడా పెద్దగా ఉండదు. ఒకవేళ ఎక్కడైతే ఎటువంటి ఈవీఎం మొరాయింపులు ఉంటే దానికి సరైనటువంటి సూచన చేస్తూ ఒక టీంను రెడీ చేశాము. టెక్నికల్ టీమ్స్ అందరూ కూడా రెడీగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఎటువంటిది లేట్ జరగకుండా అన్నీ కూడా సక్రమంగా నేను జరగాల్సి మేము ప్రయత్నిస్తున్నాం మేము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని విషయాల్లో మాకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. మనము ఇక్కడ ఎలక్షన్ ఎంసీసీకి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాజకీయ నాయకులందరూ, ప్రముఖులందరూ కూడా సరైనటువంటి పర్మిషన్లు అందరూ కూడా తీసుకొని 48 గంటల ముందు పర్మిషన్ పెట్టుకోవాలి. పెట్టుకునే వెంటనే మేము పర్మిషన్స్ ఇస్తాము, లేదా ఆన్లైన్లో పెట్టుకునే సరే పర్మిషన్ అని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాల్సిందని కోరుతున్నాము. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి 299 పోలింగ్ స్టేషన్లోని సుమారుగా 85 పోలింగ్ స్టేషన్లు అన్నింటికి కూడా మనకి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనే పోలింగ్ స్టేషన్లు నిర్ణయించడం జరిగింది పోలీస్ వారి సమక్షంలోని. దాని తర్వాత మనకు ఉన్నటువంటి 200 పోలింగ్ స్టేషన్లోని మనం వెబ్కాస్టింగ్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మైక్రో అబ్జర్వర్లు కూడా మనం ఈ 299 పోలింగ్ స్టేషన్ని ఎంత మనకి అవకాశం ఉంటే అంతవరకు కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఎలక్షన్ కూడా సజావుగా మంచిగా ప్రశాంతమైన వాతావరణం జరగడానికి అందరూ వంతు మీ అందరి సహకారంతో కృషి చేస్తూ మేము చేయాలనుకుంటున్నాము. అలాగే ఈ మనం చూసుకుంటే 2019 ఎలక్షన్లోని 70% అనేది పోలింగ్ ఏరియా అనేది మనకి జరిగింది. మీ పోలింగ్ ఏరియాని చూసుకుంటే అన్ని పోలింగ్ స్టేషన్లు చెక్ చేసుకుని చూసుకుంటే లాస్ట్ ఎక్కడైతే బిలో 60 అని తక్కువగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏరియాలు అన్నింటిలో కూడా ఉన్న స్వీప్ కార్యక్రమాన్ని పెట్టేసి స్వీప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళా మండళ్ళు, అలాగే గ్రూపులు, సంఘాలు, సమైక్య గ్రూపులు అన్ని అందరి సహకారంతో అందరికీ చెప్పి ఓట్లను కూడా అందరూ వేయాలని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారి పర్సంటేజ్ పెంచడానికి, పెరగడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాము. అలాగే మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి మనకి 2 సిఐలు మనకున్నారు, 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీళ్ళతో పాటు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా చెక్ పోస్టులను కూడా అరేంజ్ చేశాము. మనకి ఒరిస్సాకి సంబంధించి పురుషోత్తమపురము, తర్వాత టీ బరంపురం అనేది అక్కడ పెట్టడం జరిగింది. అలాగే లోకల్ మన చెక్ పోస్టులు కూడా మనం పెట్టడం జరిగింది. అది కొర్లామ ఒకటి చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇచ్చాపూర్లోని ఇక్కడ
ఏరంనాయుడు గారి జంక్షన్ దీంట్లోని, అలాగే కంచిల చేట అది ఒక చెక్ పోస్ట్ అని పెట్టడం జరిగింది. అంపురం చెక్ పోస్ట్ అనేది ఇవి కాక అన్ని దగ్గర కూడా మేము వెరిఫై చేస్తున్నాము. 24 గంటలు కూడా ఎంసీసీ టీమ్స్ తిరుగుతున్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా 24 గంటలు కూడా తిరుగుతున్నాయి. అందరు కూడా ఎక్కడ కూడా ఎటువంటిది ఏదైనా జరిగితే అంటే ఇమీడియట్గా ఎక్కడైనా ఎందుకున్నా వెళ్తున్నారు అందరు కూడా. అయితే ఇందులో చిన్న గమనిక ఏంటంటే ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే ప్రజలకి కొద్దిగా కష్టం అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు అన్ని టీమ్స్ తిరుగుతాయి, అన్ని వెరిఫికేషన్ చేస్తే అన్ని కూడా చూస్తారు. కాబట్టి మీరు ఎవరైనా సరైనా డబ్బులు కానీ ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి సరైనటువంటి పేపర్లు కానీ ఏమైనా కానీ లేకుండా కానీ వెళ్తే మాత్రం అది ఇబ్బందిలో పడతారు. కాబట్టి దానికి మీరు తీసుకునే డబ్బులకి సరైన పేపర్లు తీసుకుని వెళ్ళి మీరు వారికి లెక్క చూపించినట్లయితే అందరికి కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది భావంతో మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో కూడా అందరు కూడా సహకరించారు, ఇక్కడ కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మాకు అందరూ కూడా సహకరించారని కోరుతూ మరి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.